పాలమూరుపై కేసీఆర్ అన్ని అబద్ధాలే కమిషన్ల కోసం రాయలసీమ లిఫ్ట్ కు పర్మిషన్ ఇచ్చిండు అని చెప్పి వంశీచంద్రరెడ్డి అంటుండు కుంగిన మేడిగడ్డను చూసేందుకు బీఆర్ఎస్ నేతలు ఏముఖం పెట్టుకొని వెళ్ళారని ఫైర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కర్వేన ఉద్దండపూర్ రిజర్వాయర్ల సందర్శన పాలమూరుపై కేసీఆర్ అన్ని అబద్ధాలండి కేసీఆర్ ఏమైనా ఎన్న నిజం చెప్పిండు ఓన్లీ పాలమూరు పరిమితం చేస్తున్నావని కేసీఆర్ ఏంటన్న నిజం చెప్పంగా చూసిరా వంశీచంద్రెడ్డి గారు కేసీఆర్ ను తగ్గిస్తున్నావు నువ్వు కేసీఆర్ ఎన్న నిజం చెప్పలే అబద్ధాలను మురగాడు ఆయన కేసీఆర్ అబద్ధాలకు అంగిలాగేస్తే కేసీఆర్ కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ే కట్టాలి ప్రజలపై లక్ష కోట్ల భారం మోపారు ఉత్తమ్ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకున్నా బీజేపీ అండతోనే లోన్లు వచ్చాయి విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యతలపై చర్యలు తీసుకుంటాం ఎలాంటికి 400 కోట్ల బిల్లులు ఆపినాం మేడిగడ్డను బొందలగడ్డ అన్నోళ్ళు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు బ్యారేజీ కుంగుబాటుపై ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజలపై లక్ష కోట్ల భారం మోపిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ఏ కట్టాలని అన్నారు శుక్రవారం సెక్రటేరియట్లో మీడియాతో ఉత్తమ్ చిట్చాట్ చేశారు కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నదని మళ్ళీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నదని ఆయన అన్నారు కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ఏ కట్టాలి ఇక్కడ కాళేశ్వరం మా కలల ప్రాజెక్టు కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందని చెప్పిండు కేసీఆర్ అన్న అన్నడా లేదా ఉందా వీడియో కాళేశ్వరం అప్పు ఎక్కడదండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం అప్పుడు ఎప్పుడో తేరిపోయింది కేసీఆర్ చెప్పే కదా ఎన్నడో తేరిపోయింది కాళేశ్వరం అప్పు అని చెప్పిండు 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎన్నడో తేరిపోయింది అని చెప్పిండు అయితే కాళేశ్వరం గొప్పతనం అంతా కేసీఆర్కే కాళేశ్వరంలో ఒక ఎకరం బాడిన అది కేసీఆర్ కీర్తి కిరీటంలోనే కాళేశ్వరమే అద్భుతం అది కేసీఆర్ మెదళ్ళకేనా వచ్చింది ప్రతిదానికి కాళేశ్వరంలో కంకర పోసినా కూడా కేసీఆర్ కీర్తే కాళేశ్వరరావు మరి కాళేశ్వరరావే అన్నారు ఆయన పేరు కాళేశ్వరం మీద తెచ్చిన అప్పులకు మాత్రం మనం జమనాతట జనం జనం జమనాతు తతిమదంతా అలకట మనం కట్టాలంట ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ కట్టాలి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ పైసలు ఉన్నాయి ఈ కాళేశ్వరంలో దోచిన పైసలు తెలంగాణ రాష్ట్రంలో దోచినటువంటి పైసలన్నీ కేసీఆర్ కేటీఆర్ దగ్గర ఉన్నాయి లక్ష కోట్లు ఉన్నాయి అది ఎవరు మధు యాస్కి గారు ఎవరు చెప్తా ఉన్నారు ఫామ్ హౌస్ కింద డెన్ ఉందట అవునంట అది ఎర్రవల్లి ఫామ్ హౌస్ కింద ఒక డెన్ కట్టిరట ఆ డెన్ లో పైసలు ఉన్నాయని చెప్తా ఉన్నారు మరి అది ఎంతవరకు నిజమో చూడాలి కానీ మొత్తానికి కాళేశ్వరం అప్పు ఎప్పుడో తేరిపోయిందని చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చూడు బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కలిసి కాళేశ్వరం పనికిరాలేదా నీకు దాని గురించి మాట్లాడే ముఖమా నీకు తెలివి పాడుగా ఇక్కడ కట్టినవా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడు అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ వన్ ఆయన తలసరి ఆదాయంలో ఊరికే ఓలే ఈ వ్యవసాయాన్ని పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎప్పుడో తేలిపోయింది దాని బాకీ ఇంకా బాకీ అంటారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాకీ ఎప్పుడో తేలిపోయింది కేసీఆర్ చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పిందంటే ఇది జనాలకు బాగా అర్థం కావాల్సినటువంటి అంశము కేసీఆర్ చెప్పేటువంటి లంగమాటలు ఏంటంటే కేసీఆర్ చెప్పేటి ఏమంటుండు ఇడా ఎప్పుడు జరిపింది కాదు మనం దేశంలో నంబర్ వన్ అన్నాం జీడిపిలో 600,000 కోట్ల అప్పులు తెచ్చిండుగా అప్పులు తెచ్చి ముక్కులో ఏం రాసిండు ఎరికేనా ఈ అప్పు అంతా ఈ 4 కోట్ల మంది జనం నెత్తి మీద ఖర్చు పెట్టిన అని చెప్పిండు అంటే ఒక్కొక్క తలకాయ మీద 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా వాళ్ళు ఇప్పుడు 2 లక్షల అధికారులు అని చెప్పుకొచ్చిండు అధికారులు 2 లక్షల అధికారులు లేదు లక్ష అధికారులు లేదు రెండు ఆఫీసు లేదు ఏం లేదు వట్టిదే ఈ 600,000 కోట్లలో 288,111 కోట్ల రూపాయలు ఇల్లే మింగిరు కేసీఆర్ కుటుంబం లెక్క లేదు పత్రం లేదు దానికి
ఈ 6 లక్షల అప్పులే కాకుండా తర్వాత కోట్ల అప్పులే కాకుండా ఇంకా కట్టాల్సిన ఇంకో 2 లక్షల కోట్లు ఉన్నాయి, 8 లక్షల కోట్లు. అయితే దీన్ని ఇగో ఇది ఈ లెక్కలలో ఏం చూపించడు, ఏం చేసినవరో 6 లక్షల కోట్లు అండి, 4 కోట్ల మంది కోసం ఖర్చు పెట్టిన ఒక్కొక్క తలకాయకు 2 లక్షలు, ఇక చూసినావా మా ఆదాయం ఎట్లుందని అని చెప్పిండు. కట్టుది మరి ఎవరు కడతారు అంటే ఇల్లే కడతారు, ఇల్లకే పెడితే ఇల్లే కడతారు. మరి కాళేశ్వరం కీర్తి నాకంటే కాదు, కీర్తి నాకు ఓన్లీ, కీర్తి నాకు, అప్పులు మాత్రం జనం కడతారు అంతే. ఇగో ఇటువంటి దొంగ బాతాల పోశెట్టి. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వినాలి సార్, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ వన్ అయినం, తలసరి ఆదాయం ఊరికే ఓలే. ఈ వ్యవసాయం మనం ఇండియాలో ఆర్థికంగా బలపడ్డామని చెప్తే జీతాలు ఎన్నడొస్తాయో తెలియకుండే, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియకుండే, ఏ లోన్ పైసలు ఎప్పుడు పడతాయో తెలియకుండే, మింగ మెతుకులేదు మీసాలకు సంపేంగా నువ్వు అన్నట్టుగా చెప్పుడు మాత్రం వింతేతులు బాతాల పోసేటి. ఈ ఎల్ఎన్టీకి 400 కోట్ల బిల్లులు ఆపింది రాష్ట్ర గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్. ఎందుకంటే ఈ మేడిగడ్డ సంగతి ఏందో తేలాలి, బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించింది.